మాట్లాడతలేడు. కరీంనగర్ గారితో మాట్లాడి విజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ తోటి దయవంత రాదు తప్పకుండా ఇక్కడ, ఎందుకంటే అది ప్రజల ఆకాంక్ష. నేను ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అయింది, దానికి సంబంధించి కలపాల్సి వచ్చిన రోజు ఎవరు ఆపేది ఉన్నది. మేము అద్దరంగా కలిపినప్పటికి కూడా ప్రజల ఆకాంక్ష ప్రకారంగా మేము బలవంతంగా రుద్దేది లేదు. ప్రజల ఆకాంక్ష ఎట్లుంటే నడుస్తుందనే మాట చెప్తాను. దయచేసి దానికి సంబంధించిన ప్రకటన అవసరం ఉంది. ప్రభుత్వం ఏ విధంగా నడపాలి, ఏ విధంగా చర్య తీసుకోవాలి, ఏ విధంగా దాని ప్రక్రియను శాస్త్రయుక్తంగా శాస్త్రీయంగా నిర్వహించేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి మరొకసారి సందర్భంగా చాలా అనుభవ లింగమూర్తి గారు మౌనంగా తక్కువ మాట్లాడతారు అనుకోకండి. చాలా మంది చెప్తున్నారు ఒక డెప్త్ ఎన్సైక్లోపీడియా పైనకి 5 లోపల కనబడతారు మనిషి. కాబట్టి అటువంటి కఠినంగా ప్రతి మిత్రులు దయచేసి రాగానే గోపాల్ గారు చాలా మంచోడు, మీరందరూ దయచేసి సహకరించండి. అప్పుడప్పుడు ఊరి ముసలి మర్యాదలు ఎట్టుడో చూడండి. మొదటిసారికి రాగానే మీరు అదే కూడా చెప్పలేక ఎవరైనా చిన్న లోకలు పొరపాటు చేస్తే అప్పు పొరపాటు చేస్తే ఇంకా ఏక రేపు మరొకసారి రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. అందరు మంచిగా మర్యాద సౌకర్యం చేసుకుంటారు, అట్లేం లేదు. దయచేసి మరొకసారి మన అందరికి కోరుతా ఉన్నా ఇవాళ లింగమూర్తితో పాటుగా మిగతా సిద్దిపేటకు సంబంధించినటువంటి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మిగతా ఈ నాయకులందరూ కూడా సంప్రదించి మిగతా వెకెన్సీస్ అన్ని కూడా ఏదైతే రాజకీయంగా కొన్ని బాధ్యతలు ఇయ్యాలో ఈ సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రజలకు సేవ చేసే విధంగా